హాయ్ హలో, వెల్కమ్ టు మీరా టీవీ. నేను మీ జర్నలిస్ట్ విజయారెడ్డి. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ వచ్చి తులావమ్మ. సో ఈ నిజంగా చెప్పాలంటే పరిచయం అక్కర్లేని వ్యక్తి. సో తులావమ్మ, టీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అసలు ఎందుకు ఎమ్మెల్యే అవ్వలేకపోయారు? ఒక జెడ్పీటీసీ చైర్మన్ తోటి సరిపెట్టుకున్నారా? అసలు అక్కడ ఏం జరిగింది? దాని తర్వాత ఇప్పుడు ఈటల రాజేందర్ తోటి రాజకీయ ప్రయాణం చేస్తున్నారు. హుజూరాబాద్లో పరిస్థితి ఏంటి? గెలుపొందుతారా? గెలుపొందకపోతే ఈటల రాజేందర్ పరిస్థితి ఏంటి? తర్వాత తన వెనుక ఉన్న తిన పరిస్థితి ఏంటి? ఈ విషయాలన్నింటినీ తన అడిగి తెలుసుకుందాం. నమస్తే ఉమ్మగారు. యా, మీరు ఏంటి అసలు ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే ఉద్యమంలో నుంచి వచ్చి అక్కడ మీకు ఒక మంచి ప్రయారిటీ ఇచ్చిర్రు అనేసి ప్రెసిడెంట్ చేశారు, జనరల్ సెక్రటరీ. మీరు వచ్చేటప్పుడు జనరల్ సెక్రటరీ, ఎస్ జెడ్పీటీసీ చైర్మన్. ఇంతవరకు జరిగింది మీకు అసలు ఎమ్మెల్యే టికెట్టు మీరు అడగలేదా, అక్కడ ఇవ్వలేదా? వాస్తవానికి ఏం జరిగింది అనేది ఒక్కసారి మనం రివైండ్ చేసుకుందాం. ఓకే, తప్పకుండా అండి. నిజంగా నేను డే వన్ నుంచి టీఆర్ఎస్లో పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా నాకు ఇది కావాలని కేసీఆర్ గారిని అడగలేదు. కానీ పార్టీలో మాత్రం తనే ప్రమోట్ చేస్తూ పార్టీ పదవులు ఇస్తూ రావడం జరిగింది. అట్లా నేను పార్టీలో చాలా పదవులు అంటే చాలా బాధ్యతలు నిర్వహించాను. ఉమెన్ వింగ్ వైస్ ప్రెసిడెంట్గా కూడా చేశాను. పార్టీలో మామూలు ఆర్గనైజింగ్ సెక్రటరీగా, సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా, మహిళా ప్రెసిడెంట్, తర్వాత మళ్ళీ జనరల్ సెక్రటరీ. మొన్న నేను రిజైన్ చేసే ముందు కూడా పార్టీలో జనరల్ సెక్రటరీ బాధ్యతలు తీసుకున్నాను. అట్లా పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీలో ఒక క్రియాశీల పాత్ర, ఒక కార్యకర్తగా పనిచేస్తూ రావడం జరిగింది. అట్లా నేను టీఆర్ఎస్లోకి వచ్చింది కూడా తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల బతుకులు మారుతాయి, నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు, మన పాలన మనం, స్వయం పాలన మనం చేసుకోవచ్చు అనేది నాకు బాగా ఉండే. దాంతో టీఆర్ఎస్లో నేను ఏ పదవి కూడా ఆశించకుండా నిస్వార్థంగా నన్ను నేను మర్చిపోయి తెలంగాణలో టీఆర్ఎస్ అంటే తెలంగాణ కాజు కోసం అట్లా నిరంతరంగా పనిచేసిన నా కొడుకు చిన్నగా ఉండే వాడిని అసలు ఎప్పుడు కూడా నేను పట్టేవాడు. చదువు, వాడికి సంబంధించినటువంటి బాగోగులు అసలు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. నన్ను నేను మర్చిపోయి పనిచేసినట్టుగా మీరు గుర్తుంచుకోండి. ఆ రకంగా ఎక్కడ మీటింగ్ అయినా నన్ను పంపించేది ప్రిపరేషన్ కోసం. ఆ మీటింగ్ సక్సెస్ కావడానికి దానికి సంబంధించిన జన సమీకరణ, ఆ ఏర్పాట్లు, ఆ ప్రచారం అంతా కూడా ఒక వారం రోజులు 15 రోజులకు ముందు పోయి అట్లా ఉండి అట్లా పనిచేసాను. అసలు ఇల్లునే పట్టించుకోలేనని అట్లా పనిచేస్తూ వెళ్ళిపోయినా కానీ ఎప్పుడు నాకు ఇది కావాలని అడగలే. కానీ 2009లో మాత్రం కేసీఆర్ గారే నన్ను నా హస్బెండ్ను పిలిచి, అప్పటికే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు టీడీపీలో ఉండే, ఆ టీడీపీలో ఉన్న అతను అంటే కేసీఆర్ గారు అంతకుముందు రమ్మన్నారు, రాలే. కానీ 2000 ఎన్నికల కంటే ఒక సంవత్సరం ముందు వచ్చినట్టు 2007లను 2008లను వచ్చిండు. ఎండింగ్లో వచ్చిండు, ఆయన ఉన్నాడు. అయితే అప్పుడు కేసీఆర్ గారు మమ్మల్ని పిలిచిండు. పిలిచి విద్యాసాగర్ రావు గారు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వచ్చిండని మీరు బాధపడకండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి ఇచ్చేది లేదు, ఆయన రమ్మన్నప్పుడు మనకు రాలేదు, కానీ మీరు ఇవల్ల ఇక్కడ పనిచేస్తున్నారంటే అంతకుముందు కూడా నేను అనేక ఉద్యమాలలో పనిచేసిన కాబట్టి ఆ పనిచేసిన నేపథ్యం ఉంది, నీకు ప్రజలతో సంబంధాలు ఉన్నాయి, సమస్యల పట్ల పూర్తిగా అవగాహన ఉంది, కాబట్టి నువ్వు మొదటి నుంచి టీఆర్ఎస్లో పనిచేస్తున్నావు, ఒక కమిటెడ్గా ఒక నిబద్ధతతో పనిచేస్తున్నావు, ఇక నేను ఇచ్చే వాళ్ళల్లో నువ్వు ఒక బీసీవి, ఒక మహిళవి, యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తివి, ఏ రకంగా చూసినా కూడా నేను ఇచ్చే టికెట్లలో నువ్వు మొదటి వ్యక్తి పోమా, నువ్వు మంచిగా ప్రిపేర్గా అక్కడ ఉన్న ప్రజలతోటి సంబంధాలు పెట్టుకో, మంచిగా నేను నిన్ను గెలిపించుకుంటా అని చెప్పేసి అది చెప్తూ నేను అందరికి టికెట్లు ఇచ్చినాక బీ ఫామ్లు ఇచ్చి తెలంగాణ తల్లి దగ్గర అందరితోటి అందరితోటి పూలదండలు వేయించి బస్సు తెప్పించి మీ అందరికి బీ ఫామ్లు ఇచ్చి అందరినీ కాన్స్టిట్యున్సీల్లో దింపుకుంటూ వస్తారు వాళ్ళు, కాబట్టి ఆ రకంగా మనం చేసుకుందాం, నువ్వు మంచిగా ప్రిపేర్ అయ్యి ఉండు అని చెప్పి అంత మంచిగా చెప్పినాక ఎట్లుంటుంది, ఏ అయిపోయింది, నేను కేసీఆర్ గారు అంతా చూసుకుంటారు, నన్ను గెలిపిస్తారు కదా అని అనుకుంటాం కదా నేచురల్. అట్లా అదే నమ్మకంతో నేను ఉన్నాను. ఆ రకంగా క్యాడర్తోటి, అక్కడ ఉన్న ప్రజలతోటి, అందరితోటి మంచి సంబంధాలు పెట్టుకున్నా, మంచి పనులు చేస్తున్నా. కానీ ఎట్లెట్లయితే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి డిక్లేర్ అయిందో అప్పుడు నేను కలిసే ప్రయత్నం చేసిన, అయినా
కలవలేదు. ఇక తర్వాత కలవకపోయినా కూడా నాకు ఇస్తాడనే నమ్మకం ఉండే. కానీ ఇక ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొదటి విడత అభ్యర్థుల జాబితా ప్రకటన చేస్తున్నారు. ఆ లిస్టులో నన్ను ఉంటదేమో అని నేను ఎక్స్పెక్ట్ చేసిన. కానీ అందరి వచ్చి కొరుట్లకు మాత్రం డిక్లేర్ చేయలే. మళ్ళీ సెకండ్ విడత అయిపోయింది. కానీ నేను కలవడానికి కేసీఆర్ని కలవడానికి ప్రయత్నం చేస్తున్నానని కలవలేదు. ఇక అప్పటి అంటే అప్పటికి కేటీఆర్ గారు వచ్చారు. అప్పటి వరకు అమెరికాలో ఉండే. కానీ ఆయన వచ్చిండ్రు. వచ్చిన తర్వాత మరి ఇక ఆయన కేసీఆర్ పైన ఏం ప్రెషర్స్ ఏం ఒత్తిడి చేసిండో కొడుకు నాకు తెలియదు. కానీ అప్పుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కొడుకు కేటీఆర్ గారు క్లాస్మేట్స్ కాబట్టి క్లాస్మేట్ తండ్రికి ఇప్పియాలే అనే దాంట్లో భాగంగా కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకే టికెట్ అని చెప్పేసి కేటీఆర్ గారే ప్రెస్ మిత్రులందరికీ కూడా తన ఫోన్ ద్వారా మెసేజ్ పంపించారు. ఇక అప్పుడు ఇక నేనేం సరే అంటే నేను అడిగింది కాదు వాళ్ళంతట వాళ్ళే ఇస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఇవ్వలేదు కదా అట్లా కొద్దిగా బాధపడ్డా నేను. మా క్యాడర్ కూడా నన్ను నమ్ముకొని నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి ఉద్యమకారులు కూడా చాలా ఫీల్ అయ్యారు. అరే ఒక ఉద్యమకారిని మహిళ మొదటి నుంచి ఉన్నది ఈమెకి ఇవ్వకుండా నిన్న మొన్న వచ్చినటువంటి వ్యక్తికి ఇచ్చిండ్రు అనేది కొద్దిగా బాధపడ్డ మాట వాస్తవం. బాధపడినా మనకు కావాల్సింది తెలంగాణ కదా, తెలంగాణ తెచ్చుకోవడం కోసం పనిచేద్దాం అనే ఆ స్టార్టింగ్లో నేను ఎట్లయితే టీఆర్ఎస్లోకి వచ్చి పనిచేస్తున్నానో ఆ నిబద్ధతతోటే ఆ కమిట్మెంటే తెలంగాణ కదా మనకు కావాల్సింది, ఇది ఎమ్మెల్యే ఇవన్నీ వస్తాయి పోతాయి అది ముఖ్యం కాదని ఆ టైంలో నేను పనిచేసిన. అదంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత అది నడుస్తున్నది. సంవత్సరం రెండు సంవత్సరాలు గడిచింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అధికారం. వైఎస్ఆర్ అసలు ఎవరు కనబడితే అందరినీ గుంజుకోవాలని దాంట్లో ఆయన ఉన్నాడు. అయితే ఆ టైంలో వీళ్ళంతా కూడా కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కొంతమంది ఒక ఐదు ఆరుగురు ఎమ్మెల్యేలు మంచిర్యాల నుంచి ఆయన పేరేంది అక్కడ ఒక పేరు గుర్తొస్తలే ఆయన అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే సమ్మయ్య అని అక్కడ ఉండే మందమర్రి అక్కడ ఆయన వీళ్ళందరూ కొంతమంది వైఎస్ఆర్కు అమ్ముడు పోయి అమ్ముడు పోయిన తర్వాత మళ్ళీ ఆశలు పుట్టినాయి మీకు. మళ్ళీ ఆశలు అంటే నాకు ఆశలు పుట్టే కంటే ముందు క్రియేట్ చేసిండు. ఎట్లా ఏం చెప్పినప్పుడు అప్పుడు కేసీఆర్ గారు నాకు ఫోన్లో మాట్లాడి ఉమా ఇక మనకి బాధలు తప్పేటట్టు లేవు, ఈ కష్టాలు తప్పేటట్టు లేవు, మన బాధ మనం పడితేనే ఉండాలి, ఈ దొంగ మొక్కపొడు ఈ మనల్ని మళ్ళీ ముంచిపోయింది ఇట్లనే ఇవ్వవాడ్స్ ఇక వాడిని కొడతావా తిడతావా వాడిని ఏం చేస్తావో నాకు తెలియదు, వాడి ఇంటి మీద దాడి చేస్తావా ఏం చేస్తావో వాడి దిష్టి బొమ్మను తగలబెడతావా లేకుంటే ఊరేగింపులు చేస్తావా ఏం చేస్తావో నీ ఇష్టం నీ చాయిస్ అని ఇట్లనే అన్నాడు. అని సరే సార్ మీరు ఏం చేయమంటే అది చేస్తాను నేను అంటే నువ్వు వెంటనే వెళ్ళిపోవాలి నేను ఆ రోజు అప్పుడు మాట్లాడినప్పుడు హైదరాబాద్లో ఉంటే అదేమో కొరుట్లా కదా కాన్స్టిట్యూషన్ నువ్వు వెంటనే వెళ్ళిపోయి ఈరోజు నైటే బయలుదేరాను. ఆ రాత్రి అంతా రెండు మూడు సార్లు ఫోన్ చేసి లేదు సార్ నేను బయలుదేరినా నేను అక్కడ ఏర్పాటు ఫోన్లలో అందరికీ చెప్పిన ప్రోగ్రామ్ ఇచ్చిన అని అన్నా అక్కడ ప్రోగ్రామ్ నడుస్తాను ఇక నేను ప్రోగ్రామ్ నెక్స్ట్ ఊరూరికి ప్రజలు కూడా బాధపడతారు కదా ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గెలిపించిందంటే తెలంగాణ తెచ్చే వరకు తెలంగాణ కోసం కట్టుబడి ఉంటాడు పనిచేస్తాడని నమ్మి ఓట్లు వేసిరి గెలిపించిరి కానీ ఇవాళ నమ్మకం ద్రోహం చేసిండు అనేది ప్రజలు కూడా గమనించారు కాబట్టి ప్రజలు కూడా వెంటనే నేను ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా వాళ్ళు స్పందించి దిష్టి బొమ్మలు గాలబెట్టడం ఇక ఊరేగింపు చేయడానికి సిద్ధం అవడం ఆ టైంలో మళ్ళీ ఎందుకో ఏమో వాళ్ళకి మళ్ళా విద్యాసాగర్ రావు ఏం చెప్పిండో ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. సేమ్ సామాజిక వర్గం కాబట్టి వాళ్ళు అనేక పద్ధతుల్లో దారులు ఉంటాయి. మళ్ళీ వెనక్కి రమ్మన్నారు. మళ్ళా వెంటనే నాకు ఫోన్లు తెల్లవారి 9:10 అయిందో లేదో రీచ్ అయిపోయారు అక్కడికి. నేను రీచ్ అయిపోయినా అక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్న క్రమంలో ఉమా నువ్వు అవన్నీ ఆపేసాయి ఎక్కడేం చేయకు నువ్వు బ్యాక్ వచ్చేసాయి అని ఫోన్లు. ఇక అసలు ఏం జరుగుతుంది ఏంటిదనేది నాకు అర్థం కాలేదు. ఇక నాకు ఒకటే అర్థమైంది ఓహో ఈయన ఏదో బతిమలాడుకొని ఉంటాడు ఏదో కమిట్మెంట్ ఇచ్చి ఉంటాడు ఇక వాళ్ళ ఇట్లనే అనుకున్నా మనసులో కానీ బయటకేం అనలేం కదా. మనకు కావాల్సింది తెలంగాణ రావాలి. దానికోసం ఎన్ని అవమానాలైనా ఎన్ని బాధలైనా ఎదుర్కోక ఫేస్ చేయక తప్పదనేది నా మనసులో నేను బాధపడ్డా మదనపడ్డా మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక అట్లా నడుస్తుంది. అది అయిపోయినాక ఇదంతా అయిపోయినాక మళ్ళీ ఇక నాకు ఆయనను సస్పెండ్ చేసే
దిష్టి బొమ్మ కాలబెట్టమని ఇక మళ్ళీ మామూలుగా కొరుట్లలో ఇక నాకే క్లియర్ ఇక నాకే అవకాశం కల్పిస్తారని నేచురల్గా అనిపిస్తుంది కదా. కానీ అదే సంబంధాలు కొనసాగిస్తున్నా. మళ్ళీ ఒకసారి పిలిచిండు మాట్లాడి, నువ్వు ఆయన పిలవడు కార్యక్రమాలకి, ఆయన పిలిచినా పిలవకుండా నువ్వు అక్కడ ఏ ప్రోగ్రామ్ కను జరిగినా నువ్వు వెళ్ళిపోయి పార్టిసిపేట్గా నువ్వు అన్ని గ్రామాలతో ప్రజలతోటి టచ్లో ఉండవమ్మా అని అంటే సరే సార్ పోతున్నా నేను అని చెప్పేసి అన్న. అదంతా అయిపోయినాక మళ్ళా 2014లో ఎలక్షన్ కొంటే ముందు కూడా ఇక చెప్పిండు, అంటే చెప్పకనే చెప్పిండు, నువ్వే అన్నట్టు చెప్పిండు. కానీ మళ్ళీ ఎందుకో ఎలక్షన్ ఎట్టెట్ల దగ్గర వస్తే అప్పుడే 2-3 నెలల ముందే లోకల్ బాడీస్ వచ్చినాయి. ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కరీంనగర్ జిల్లా బీసీ మహిళా రిజర్వేషన్ వచ్చి నేనేమో కొరుట్లో ఇస్తాడు కదా అని ఆశతోటే ఉన్నా. నాకు ఒక ఈసారి అన్న పోటీ చేసే అవకాశం వస్తుందేమో. సో మిమ్మల్ని ఏం చేసి ముందే లాక్ చేసేసిండు జడ్పీ చైర్మన్ చేసి. అదే కొరుట్ల నియోజకవర్గ ప్రజలతోటి కలిసి పనిచేసి వాళ్ళ సర్వీస్ చేయొచ్చు అనేటువంటి నాకు చాలా కోరిక ఉండే. అంటే నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ప్రజలతో అటాచ్మెంట్, ప్రజలతో అభినవ సంబంధం ఉంటుంది నాకు, బాగా క్లోజ్గా మూవ్ అవుతుంది. అట్లాంటిది నాకు ఒక మంచి అవకాశం వస్తుంది కదా అని అనుకున్నా. కానీ ఈ రిజర్వేషన్ రావడంతో ఇక ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఉమా నువ్వు మరి ఇక బీసీ మహిళ అయింది కదా, ఎందుకో రిజర్వేషన్ వచ్చింది, మేమంతా ఒక దగ్గర కూర్చున్నాం తెలంగాణ భవన్లోనే, కేటీఆర్ గారు ఉన్నారు, నేనున్నా, నాయన నరసింహారెడ్డి ఉన్నాడు, ఇప్పుడు శ్రవణ్ ఉన్నాడు కాంగ్రెస్ వారు ఉండేది, అందరం కలిసి మాట్లాడుకుంటుంటే కేటీఆర్ గారు ఇదో కరీంనగర్ బీసీ మహిళ అయిందట అని మెసేజ్ చూపేసి చూపించగానే కేటీఆర్ ఇంకేం మన ఉమ ఉంది కదా, ఉమ కంటే ఎక్కువ ఎవరు ఉన్నారు అని అనేసారు కేసీఆర్ గారు. ఇక నాకు అప్పుడే గుండెల దాడ, అరే ఏంది గట్టేంది, మళ్ళీ నాకు ఎమ్మెల్యే ఇస్తన్నారు, కొరుట్లా అన్నారు, ఇదంతా అయిపోయినాక మళ్ళీ ఏమైంది అని అనుకున్నా. కానీ ఇక నేను అప్పుడు సైలెంట్గా ఉన్నా, ఏమనలే సార్ను ఏమనలే. ఇక నోటిఫికేషన్ వచ్చినాక పిలిచి ఉమ నువ్వు ఇక ఇక్కడ ఉండకు, వెంటనే వెళ్ళిపో, నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు నీ ఇష్టం, నువ్వు ఏ మండలం అన్నా చేసుకో, బీఫామ్ ఇచ్చేది నేనే కదా, టికెట్ ఇచ్చేది నేనే కదా, ఏ మండలాన్ని ఎంచుకో, ఆ మండలం నుంచి నువ్వు పోటీ చేయి, అన్ని రకాల నేను ఉంటానా అంటే సరే నేను మెట్పల్లి వెళ్తాను సార్ అని అన్న. మెట్పల్లి పోతానంగానే విద్యాసాగర్ రావు తోటి ఫోన్లో మాట్లాడాడు, ఉమ వస్తుంది ఆమెను గెలిపించి పంపాలి, కరీంనగర్ జడ్పీ చైర్మన్ చేసుకుందాం అని అన్నాడు. అనగానే ఇక ఆయన అన్ని రకాల నాకు సహకరిస్తాడని అనుకుంటా కదా, అంటే కేసీఆర్ గారే ఫోన్ చేసి మాట్లాడి చెప్పిన తర్వాత ఇక నాకు అవకాశం ఇక ఏముంటుంది, ఇక పోయి నేను మంచిగా కలిసి పనిచేసుకొని ఇక నామినేషన్ వేస్తే అన్ని రకాల సహకరిస్తారని అనుకున్నాను. కానీ నేను ఈ రోజు చెప్పిండు, నేను రేపు మార్నింగ్ అక్కడికి పోయేసరికి 7 నేను 6:30 వరకు నేను అక్కడ దిగిన. కానీ ఆయన 7 వరకే ఆ మండలానికి సంబంధించిన నాయకులందరినీ కూర్చోబెట్టిండు, క్యాండిడేట్ని డిక్లేర్ చేసాడు విద్యాసాగర్ రావు జడ్పీటీసీ క్యాండిడేట్గా. ఇక అక్కడిది అయిపోయింది. ఇట్లా మరి మళ్ళీ నేను ఇక డైరెక్ట్ కలిసే టైం లేకపోతే అక్కడ అప్పుడు సంతోష్ ఉన్నాడు, సంతోష్ అప్పుడు కూడా సంతోషే ఇప్పుడు రెగ్యులర్గా కేసీఆర్ గారికి మాకు అనుసంధానకర్త కాబట్టి ఆయనకి చెప్తే అవునా అక్క మరి నేను చెప్తా సార్ కానీ అన్నారు. ఏం చెప్పారో నాకు తెలియదు, మరి ఎక్కడున్నది ఎక్కడికి పోతావు అని అన్నారు. మరి కతలాపూర్ ఉన్నది, ఆయన వెమ్లవాడ కాన్స్టిట్యూన్సీ పక్కనే మా అమ్మ వాళ్ళది కూడా, ఆ ఏరియాలో అన్ని మండలాలతో ఆ ఏరియా నాకు బాగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి కతలాపూర్ వెళ్తాను సార్ మరి అని అంటే వెళ్ళు అన్నాడు. కతలాపూర్ పోయి అక్కడ ఇది చేస్తే అక్కడ ఎమ్మెల్యే నేను లోకల్ వాళ్ళకి నేను మాట ఇచ్చిన గట్టెట్లా అని అంటాడు. అరే కేసీఆర్ గారు కదండి పంపించింది, నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు, జడ్పీటీసీగా నేను పోటీ కూడా చేయాలని అనుకోవట్లేదు, కానీ సార్ పంపిస్తే వస్తున్నాను అంతే, కానీ నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంటుందని. కేసీఆర్ చాలా దునియా చెప్తాడండి, గ్రౌండ్ రియాలిటీ ఆయనకేం తెలుసు, వాళ్ళు చెప్పినంత మాత్రాన ఇక్కడ సాధ్యమవుతుందా, కాదు కదా మీరే చెప్పాలి అట్లనే అన్నాడు ఆయన ఎమ్మెల్యే. అంటే కేసీఆర్ నీవు టికెట్ ఇస్తేనే, కేసీఆర్ టికెట్ ఇస్తేనే కదా నువ్వు ఎమ్మెల్యే, కానీ ఆ కేసీఆర్ని ఆయన క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి, ఈ విషయం మనం చెప్పలేం కదా కేసీఆర్ గారికి ఇట్లా అన్నారని. ఆ రకంగా ఆయన కూడా ఇవ్వకుండా లేదండి నేను వేరే మనిషికి ఇచ్చిన ఇక ఇవ్వడానికి కుదరదు అని చెప్పేసి చాలా ఇబ్బంది పెట్టాను. ఇబ్బంది పెట్టినా కూడా ఇక నేను మామూలుగా
సరేలే అని అనుకున్నా. ఇక మళ్ళీ ఒకసారి మాట్లాడదాం, మీరైతే రాన్రి అని ఒకసారి పిలిచిండు. నేను వినోద్ ఇక వినోద్ రావు అప్పయ్యిండు కేసీఆర్ గారు. అదేం చేస్తారో కేసీఆర్ గారికి ఇటలేదు. అప్పయ్యితే వినోద్ రావు గారు వచ్చారు. వచ్చి నన్ను కూడా రమ్మనంటే ఎమ్మెల్యే గారు నేను వినోద్ రావు ముగ్గురమే ఇక కూర్చుండి పర్సనల్గా మాట్లాడుకొని ఏదో తెలుస్తారనే దాంతో నేను పోయినా. అప్పటికో 200 మందిని తీసుకొని వచ్చిండు. ఏది ఎవరైతే టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎవరికైతే ఈయన ఇవ్వాలని అనుకున్నాడో ఆయనకు చెప్పి ఆయనతోటి మామూలుగా డ్రింక్ తాగిపించిండు. 200 మందిని పట్టుకొని వచ్చి ఇక బల నిరూపణ అనమాట. నాకే బలం ఉంది. ఎవరు? వేరే వ్యక్తి, ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరుడు. 200 మందిని పట్టుకొని వచ్చిన నాకు పట్టుకొని వచ్చి తులవమ్మ డౌన్ డౌన్ అనిపిస్తాడు ఆయన. తులవమ్మ డౌన్ డౌన్ అసలు నాకు అది ఏంది అసలు తులవమ్మ డౌన్ డౌన్ నేను ఏం చేసిన అని ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో నాకు షాక్ అసలు. యా ఓకే, మొత్తానికి ఎట్టకేలకైతే అన్ని ఒడిదొడుకుల మధ్యలో జడ్పీ చైర్మన్ అయ్యారు. ఓకే, మళ్ళీ 1918 ముందస్తు వచ్చింది కదా, అప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఇస్తారని? అప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేసిన, ఎందుకంటే అప్పుడే 2014లో ఇస్తామని అన్నారు. ఇయ్యారు ఏదో ఒక రకంగా జడ్పీ ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టైనా ఓడగొట్టడానికి కూడా ప్రయత్నం చేసిర్రు అప్పుడున్న ఎమ్మెల్యేలు. ఏదేమైనా ప్రజలు నన్ను అక్కున చేర్చుకున్నారు. కతలపురం మండల ప్రజలు గెలిపించారు. గెలిపించిన తర్వాత ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కంపల్సరీ అంటే కేసీఆర్ గారు మాట ఇచ్చారు. దానికి మాత్రం నేను కృతజ్ఞతురాలిని, ఎందుకంటే చాలా రకాల ప్రెషర్స్ వచ్చినా ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా ఉమ్మకు మాట ఇచ్చినా నేను ఉమ్మను జడ్పీ చైర్మన్ చేస్తాన్నారు. అదే రకంగా చేసింది. కానీ జడ్పీ చైర్మన్గా చేసినప్పుడు నేను చాలా ఆశలు పెట్టుకున్నా. అంటే ఎమ్మెల్యేగా అవకాశం వస్తే ఏదైతే చేద్దాము ఆ నియోజకవర్గ ప్రజలకే పరిమితమైన, కానీ ఒక జడ్పీ చైర్మన్గా నాకు అవకాశం వచ్చింది కాబట్టి జడ్పీ చైర్మన్గా నేను ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా ఏదైనా మంచిగా బ్రహ్మాండంగా ప్రజలతో అటాచ్ అయ్యి ప్రజల సంబంధించిన కొన్ని సమస్యలన్నా సాల్వ్ చేయొచ్చు బ్రహ్మాండంగా. అంటే గతంలో ఎవరైతే చైర్మన్గా చేసారో వాళ్ళు చేసిన దానికంటే భిన్నంగా నేను చేయగలుగుతాననేటువంటిది నమ్మకం ఉండే. అంటే నాకంటే ముందున్న చైర్మన్లు వాళ్ళు ఎట్లా ఉన్నారో నాకు తెలుసు. ఏమేమి నిధులు ఉంటాయి, ఏ రకమైన బాధ్యతలు ఉంటాయి, ఏమేమి పనులు చేయొచ్చు అంటే అప్పుడు నేను వాళ్ళు చైర్మన్లు ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేకంగా జరిగిన పోరాటాలలోనే పాల్గొన్నా. కానీ ఏమేమి ఉంటాయి అనేది మాత్రం నాకు తెలుసు. కానీ నేను ఎప్పుడైతే జడ్పీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నానో అలాగో పోయిన ఆ బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలిసింది చాలా అంటే అసలు బాధ్యతలు అన్నీ లాగేసుకున్నారు. 29 డిపార్ట్మెంట్లు జిల్లా పరిషత్ కంట్రోల్లో ఉండేవి, కానీ అవన్నీ ఏవీ లేవు ఇప్పుడు. ఈవెన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా జిల్లా పరిషత్ కంట్రోల్లో ఉంటుంది, కానీ అది కూడా లేదు. ఏది కూడా నిమిత్తమాత్రాలు అంతేగా. అసలు ఏమున్నారంటే ఉన్నారు, ఉన్నారంటే ఉన్నారు. నేను అనేక సందర్భాలలో కూడా మాట్లాడడం జరిగింది. అరే నిధులు ఉంటేనే కదా ఏదైనా పని చేయడానికి ఉన్నా, ఎటన్నా విజిట్ చేసి ఏదన్నా ఊరికి పోయినప్పుడు ఆ ఊరికి పోయినప్పుడు ఈ సమస్య ఉంది, ఇక్కడ నీళ్ళ సమస్య ఉందంటే ఒక బోరు ఇవ్వడము, లేకుంటే ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉందంటే అది చేయడము, ఏదో ఒక పనులు అడుగుతారు, ఎక్స్పెక్ట్ చేస్తారు. జిల్లా స్థాయిలో ఒక బాధ్యతలో ఉన్నాము అని అంటే వాళ్ళు పనులు జరుగుతాయని ఎక్స్పెక్టేషన్ చేసి పిలుస్తారు. అట్లా ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేకుండా నిధులన్నీ స్టేట్ నుంచి రావాల్సిన నిధులన్నీ నిలిపివేసి ఒక పైసా కూడా ఇవ్వలేదు స్టేట్ నుంచి. చాలాసార్లు నేను కేసీఆర్ గారిని అడగడం జరిగింది, మరి నిధులు లేకపోతే కష్టమవుతుంది మాకు నిధులు కొంత బడ్జెట్ను కేటాయించండి అని చెప్పేసి అనేక సందర్భాలలో అడిగింది. ఎమ్మెల్యేలందరినీ కూడా కూసబెట్టి అంటే మొదటి విజిట్ చేసారు కరీంనగర్ వచ్చినప్పుడు కూడా, మా ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వచ్చినప్పుడు కూడా ఒక దరఖాస్తు ఇచ్చినాం జడ్పీటీసీలు అందరం కలిసి. ఇస్తా అన్నాడు ఖచ్చితంగా ఉమా, మీ ప్రతి జిల్లాకు అంటే నేను ఒకదానే మాట్లాడినా కూడా అన్ని జిల్లాలకు ఇస్తా అని చెప్పేసి జిల్లాకు అందరూ జిల్లా పరిషత్ చైర్మన్లను కూడా పిలిచిండు మాట్లాడిండు. ప్రతి జిల్లాకు సంవత్సరంకు 10 కోట్లు 20 కోట్లు ఇస్తామని చెప్పారు, కానీ ఇవ్వలే. సో అది అట్లా అయిపోయింది. ఇంకా మరి 18లో ఏం జరిగింది? మరి 9లో అదైపోయింది, 14 ఇది అయిపోయింది, 18లో ఏమైంది? 18లోనేమో వెమ్లవాడ ఇస్తా అన్నారు. నేను ఎప్పుడు అడగలేదు అది కూడా.
నేను పనిచేస్తున్నా కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నేను జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు అసలు ఒక నిషేధ ప్రాంతం అది వెమ్లవాడ పోవద్దు నేను వెమ్లవాడ కాన్స్టిట్యూన్సీకి పోవద్దు కోరుట్ల కాన్స్టిట్యూన్సీకి పోవద్దు అటు జగిత్యాల కాన్స్టిట్యూన్సీకి పోవద్దు ఎక్కడికి పోవద్దు పోతే మాకు తెలియకుండా చెప్పిపోయినా చెప్పిపోదామంటే వాళ్ళు ఫోన్లు ఎత్తారు రెస్పాండ్ అవ్వరు మనల్ని ఒక జడ్పీ చైర్మన్గా కాదు ఒక మనిషిగా కూడా చూడలేని పరిస్థితి అంత ఘోరమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుండే నాతోటి ఎవరైనా మాట్లాడితే కూడా వాళ్ళని దూరం పెట్టడం పార్టీ క్యాడర్ మొదట్ నుంచి ఉన్నా కూడా వాళ్ళని కార్యకర్తలను దూరం పెట్టడం నా ఫోటో ఎవరైనా ప్రేమతో ఫ్లెక్సీలలో ఫోటో పెడితే కూడా ఫోన్లు చేసి ఆమె ఫోటో పెట్టొద్దు అని చెప్పడం ఆ రకంగా చాలా రకాల ఇబ్బంది పెట్టిండ్రు కానీ ఇబ్బంది పెట్టినా మళ్ళా ఇవన్నీ కూడా చెప్పుకునే అవకాశాలు ఎవరికి చెప్తాం కేటీఆర్ గారా దొరకరు కవితా ఎంపీగానే ఉండే కానీ కవిత ఏది చెప్పినా కూడా లాభం లేని కేసు ఎందుకంటే ఆమె వాళ్ళొళ్ళు చెప్తే వింటది కానీ మనలాంటోళ్ళని చెప్తే వింటది వినదు ఆ పరిస్థితి ఉండే మనం ఏదైనా చెప్తే కూడా అది వాళ్ళు చెప్పిందనే నమ్ముతారు కానీ మనం ఎంత చెప్పినా కూడా లైట్గా తీసుకునేటువంటి పరిస్థితి ఇంకా వాళ్ళు ఏదన్నా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఏదన్నా అంటే మా పరిధిలో కొన్ని ఉంటాయి ఏది ఎంపీడీఓలు వాళ్ళు ఏమైనా పోస్టింగ్లు అక్కడికి వచ్చేసరికి రూల్కు భిన్నంగా అది చేయరాదని అంటే కూడా చేయాలి ఖచ్చితంగా ఎట్లా చేయరు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అది చేసి పెట్టాలి అని అట్లా ఆర్డర్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇంకా చేయరాదక్క అని చెప్పినా కూడా చేయాలి అంతే మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రు ఇట్లా అంటే ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఆమెలో ఉండేది ఏదేమైనా ఫేస్ చేస్తుంటి అయితే 2018లో మాత్రం కేటీఆర్ మళ్ళా స్వయంగా తనే చెప్పిండు 2019లోమో కేసీఆర్ గారు చెప్పిండు 2018 మొన్న జరిగిన ఎన్నికల కంటే ముందు ఏమన్నారంటే కేసీఆర్ కేటీఆర్ గారు ఇక రెగ్యులర్గా కలుస్తుంటే కదా అప్పుడప్పుడైనా జిల్లాకు వస్తుండే నేను చైర్మన్గా ఉన్నప్పుడు తనే చెప్పిండు అక్క మీరు ఇక ప్రిపేర్ కానీ వెమ్లవాడ మరి రమేష్ అన్ననైతే ఇక్కడ ఉండలేడు ప్రజలకు దూరమైండు క్యాడర్లో కూడా బాగా వ్యతిరేకత వస్తున్నది ప్రజలలో కూడా బాగా వ్యతిరేకత వస్తున్నది ఇక మీరు ఇక్కడ ఉన్నటువంటి మరి కొంతమంది క్యాడర్ అంతా కాంగ్రెస్ వైపు పోదామనే నిర్ణయానికి వచ్చినండి వాళ్ళని అందరిని ఎవరిని పంపించక్క ఎవరిని పోకుండా చూడుండ్రి అని చెప్పి చెప్పారనమాట చెప్పి సరే అన్న మీరు ఎలా చెప్తారులే మీ డైరెక్షన్లో నేను ఉంటా కదా మిమ్మల్ని కాదని ఎందుకు పోతాను నేను అన్న మీరు ఎట్లా చెప్తారులే అంటే మీరు అందరితో సంబంధాలు పెట్టుకోండి అక్క మీరు పని చేసుకోండి ఇక ఎందుకంటే మీకు ఇక్కడ మీరు ఎమ్మెల్యేగా వస్తే మీరు ఇక్కడ చేసుకుంటారు నాకు కూడా సపోర్ట్గా ఉంటారు కదా ఒక బీసీ ఉమెన్గా మహిళ ఉద్యమకారిని పక్కనే కదా సిరిసిల్ల నాకు కూడా సపోర్ట్గా ఉంటారని ఇవే వర్డ్స్ నేను అబద్ధం చెప్తలేను నిజం చెప్తాను ఎంత హ్యాపీ అంటే చాలా సంతోషం కార్లో కూర్చోబెట్టి తను నేనున్నాం ఇంకొక మిత్రుడు ఉన్నారు సిరిసిల్ల అతనే ఆయన రైతు సమన్వయ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు ఆయన కూడా ఉన్నాడు ఆయన ఇంకేందాక చాలా సంతోషం ఈ బెల్టులో ఈ బెల్టులో ఎవరు బీసీలు లేరు మీ గమ్మతేందో తెలుసా కుకటపల్లి నుంచి పడితే మల్కాజ్గిరి గజ్వేలు సిద్దిపేట సిరిసిల్ల వెమ్లవాడ కోరుట్ల జగిత్యాల మంచిర్యాల ఇటు కరీంనగర్ ఇటు నిజామాబాద్ అంత వాళ్ళే అట్లాంటిది మీకు మంచి మీకు ఇంకేందాక కేటీఆర్ అన్నారంటే ఇక పక్కక్క మీరే ఉంటారు అని చెప్పేసి అన్న సరే అని నేను పనిచేస్తాను తీర టైంకి ఏమైంది ఇంకా మళ్ళా పాత వాళ్ళకే ఇస్తామని కేసీఆర్ గారు డిక్లేర్ చేసి డిక్లేర్ చేసినాక మా వాళ్ళు చాలా అడిగినారు అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు 1500 మంది మీటింగ్ పెట్టుకున్నారు మాకు ఈ ఎమ్మెల్యే అందుబాటులో ఉండలేడు ఈ ఎమ్మెల్యే ఉండడం వల్ల మాకు అందుబాటులో లేకపోవడం వల్ల మేము చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాము ప్రజల దగ్గరికి పోలేకపోతున్నాం ఈ ప్రాంత అభివృద్ధి కూడా కుంటుబడిపోతుంది కాబట్టి ఈయన కాకుండా ఇంకెవరికి ఇచ్చినా పర్వాలేదని ఒక మీటింగ్ పెట్టారు పెద్ద ఎత్తున నాయకులందరూ కలిసి పెట్టారు అయినా మార్పు లేదు ఏం లేదు అది కూడా నేనే పెట్టించిన అని వాళ్ళు అనుకున్నారు కానీ నాకు సంబంధం లేకుండా జరిగినాయి కొన్ని మరి హట్ అయ్యరా దాంతో ఇంకా బాగా చాలా బాధపడి మామూలుగా అదే టైంలో మా వాళ్ళు లేదక్క అటు పోదాము ఇటు పోదాము ఆఫర్లు కూడా వచ్చినాయి అదే టైంలో బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది కాంగ్రెస్ నుంచి వచ్చింది ఎవరు వచ్చినా నేను
అంటే నేను ఒక కమిట్మెంట్ తోటి ఉంటి అంటే నేను ఉద్యమ పార్టీలో ఉద్యమం కోసం కాజ కోసం వచ్చిన కదా వచ్చి ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అనేది ఒక నిర్ణయించుకున్నా దాంతోటి నేను ఎవరు ప్రెషర్స్ చేసినా కూడా మా బాబు కూడా ప్రెషర్ చేసిండు బాగా వీళ్ళు ఇంత చేసినా ఇంత కమిట్మెంట్ తోటి ఉన్నా కనీసం మీకు ఈ అవకాశం ఇస్తలేరు కదా అమ్మ నువ్వు వెళ్ళాలి అని చెప్పి వెళ్ళాలని అన్న కూడా నేను నేను ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు ఇక ఆ టైంలో ప్రెషర్స్ వచ్చినా ఏ చేసినా నేను ఇది చేయలే పేపర్లలో మాత్రం చాలా రాసారు బీజేపీకి పోతుంది అటు పోతుంది ఇటు పోతుంది అని రాసిన నేనేమి ఇది కాలేదు కాకపోయినా ఇక వాళ్ళకు మరి వాళ్ళు ఏమనుకున్నారో అని మళ్ళీ కేటీఆర్ గారు పిలిచి మాట్లాడారు నీకైతే ఏమన్నారు మళ్ళీ పిలిచి నాకు తెలిసి బుజ్జగించిరా ఎమ్మెల్సీ ఇస్తాం నామినేటెడ్ పోస్ట్ ఏదన్నా అంతే సో అప్పుడు కూడా మీరా నామినేటెడ్ పోస్ట్ ఇస్తా అంటే అంటే అక్క మీరు ఎమ్మెల్యే కావాలని అనుకున్నా ఇదే డైలాగ్ ఎమ్మెల్యే కావాలి మీరు కూడా ఎమ్మెల్యే అయితే మీలాంటి వాళ్ళు అయితే నాకు కూడా సపోర్ట్ ఉంటారని అనుకున్నాక ఇక డాడీ ఏం చేస్తాం పాతోళ్ళకి ఇవ్వడం వల్ల మీకు ఛాన్స్ రాలేదు మీరు శాసనసభలో అడుగు పెట్టాలి అని అనుకున్నా కానీ శాసన మండలిలో అడుగు పెడతారు అక్క అన్నాడు ఇవే డైలాగ్ నమ్మిరా అంటే ఇక నమ్ముతాం కదా సరే అంటే అంటే అప్పుడు కేసీఆర్ చెప్పిండ్రు మాట తప్పిరు ఏదో జడిపి చైర్మన్ మళ్ళా తర్వాత అయినా ఇంకో ఐదేళ్లకైనా అవకాశం ఇచ్చింది కదా కేటీఆర్ మరి ఇస్తారే డేట్ కూడా చెప్పిండు ఫిబ్రవరిలో అన్నాడు ఏది ఆ సత్యవతి రాథోడు ఇచ్చిరు కదా ఆ టైంలో నాకు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చాడు ఇచ్చిన తర్వాత మరి ఏమైంది సరే అన్న మీరు ఎట్లా చెప్తారట్లా కానీ ప్రజా మళ్ళా నాకు మరి ఇబ్బంది అవుతుందన్నా నేను ఎక్కడ తిరగాలి నన్నైతే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ప్రజలు వస్తలేవు ప్రజలకైతే దూరం ఉండలేం కదా అని అంటే మీరు మీకు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ కాండి అక్క మీరు తిరగండి మళ్ళీ నేను రమేష్ బాబుకి కూడా చెప్తా మళ్ళీ నాకు సపోర్ట్ చేయలేదు అది లేదు ఇది లేదని మళ్ళీ వాళ్ళు తప్పుడు సమాచారాన్ని కూడా ఇస్తారు కదా పార్టీకి వ్యతిరేకంగా చేసింది అది ఇది అని కూడా అంటే అట్లాంటిది ఏం లేదక్క నేను చూసుకుంటాను అన్నాడు సరే అని మామూలుగా అప్పుడు వినోద్ కుమార్ ఉండే వినోద్ కుమార్తో పాటు కలిసి తిరిగిన ఆ రకంగా పనిచేసి అదే అయిపోయింది అయిపోయింది ఆ కాస్త ఎమ్మెల్సీ కూడా పోయింది సత్యవతి రాథోడ్కి ఇచ్చి అడిగారా మీరు కనీసం ఏంది ఇట్లా చేశారని ఇక అప్పుడు అడగలేదు ఆ టైంలో నేనేం అడగలేదు అంటే ఇక కలవడానికి కూడా స్కోపు వాళ్ళు ఇయ్యరు కదా వాళ్ళు ఎప్పుడైతే అవాయిడ్ చేద్దాం అనుకుంటారో ఎవరిని కలవరు కాబట్టి మళ్ళీ సంవత్సరం దాకా ఇక అదే పరిస్థితి మామూలుగా ఏదైనా కార్యక్రమాలలో కలిస్తే దేవుణ్ణి దర్శనం చేసుకున్నట్టు నమస్కారం అనాలి వెళ్ళిపోవాలి గంతే ఇక ఇంతో కావాలంటే మనకు ఇక ఫోటో కోసమే వచ్చినట్టుగా ఫోటో కొట్టి పోజిస్తారు ఆ ఫోటో కోసం ఆ ఫోటో దిగాలి వెళ్ళిపోవాలి అట్లనే దాదాపు సంవత్సరంన్నర గడిచింది మళ్ళీ సంవత్సరంన్నర గడిచినాక మళ్ళీ ఒకసారి నేను ఇంకొక నెల రెండు నెలలు అయితే ఈ ఈటల రాజేందర్ అన్న ఇష్యూ జరుగుతుంది అన్నప్పుడు మాట్లాడండి కేటీఆర్ గారు హాఫ్ అన్ అవర్ మాట్లాడండి మాట్లాడినప్పుడు రెండేళ్ళు అవుతుందన్న మరే నేను ఖాళీగానే ఉన్నా ఇట్లనే అన్నానే రెండేళ్ళు అవుతుంది ఖాళీగా ఉన్నా నేను ఎప్పుడు కూడా నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నేను ఖాళీగా లేను ప్రజలలో ఉండడం ప్రజల యాక్టివిటీలో పార్టిసిపేట్ అవ్వడం అనేది నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు అలవాటు కానీ ఇప్పుడు ఇంత ప్రజలకు దూరంగా ఉండడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అని అంటే కానీ కనీసం పార్టీ కార్యక్రమాలలో కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పిలుస్తలేరు ఇన్వాల్వ్ చేస్తలేరు కదన్న అంటే ఇక ఏం చేస్తామక్క మన దౌర్భాగ్యము ఇక సారేమో ఎమ్మెల్యేలకి అన్ని బాధ్యతలు అప్పచెప్పిండు ఇక మరి ఏం చేయలేం కదా కానీ మీకు త్వరలోనే మీకు బాధ్యతలు మీరు ఏదో ఒక పొజిషన్కి వెళ్ళిపోతారక్క నెక్స్ట్ ఎమ్మెల్సీలు ఆరో ఏడో ఉన్నాయి ఏడున్నాయి అన్నాడు ఏడున్నాయక్క అందులో మీరు ఖచ్చితంగా ఉంటారు అని అన్నాడు ఇక అన్న తర్వాత సరే నేను నమ్మలేదు ఈసారి ఓకే ఇంకా కొంచెం జ్ఞానోదయమైంది ఇంకా ఇది నమ్మకూడదు అనేసి ఇక వాళ్ళ అవసరాల కోసం ఏదో చెప్తున్నారు దాట వేయడానికి అదే రోజు మహిళా కమిషన్ డిక్లేర్ చేశారు అన్నట్టు మహిళా కమిషన్ చైర్మన్ సుంతలక్ష్మి డిక్లేర్ చేసినాక అదే రోజు ఎందుకు పిలిస్తే పోయినా కలిసిన మాట్లాడేటప్పుడు మీరు మహిళా కమిషన్ ఎక్స్పెక్ట్ చేసిరా అన్నాడు అంటే నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేయలేదన్న మానవులు అందరూ ఎక్స్పెక్ట్ చేసారు క్యాడరు ప్రజలు కూడా అందరూ అనుకున్నారు ఇంక ఎవరున్నారు మహిళా కమిషన్ చైర్మన్ అంటే ఉమ్మక్కనే ఉంది కదా తనకే ఇస్తారు అని చెప్పేసి అనుకున్నారు అని అనుకున్నాం కానీ అనుకున్నారు అని చెప్పేసి అంటే సార్ కూడా ఉండే స్టార్టింగ్లో కానీ మిమ్మల్ని పార్టీ కార్యక్రమాలలో ఉంచాలి ఉద్యమకారిని కదక్క మీరు మేము పార్టీ సర్వీసెస్ పార్టీ కోసమే
పనిచేసేటట్టుగా పెట్టుకుందామని చెప్పేసి పార్టీ బాధ్యతలు ఇద్దామనే దాంట్లో సారు ఇది వద్దనుకున్నట్టున్నారు అని అన్నాడు. సరే అన్న మీ ఇష్టం అని అన్న ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. ఇక అదంతా నాకు కాదు పోదని అనుకున్నా. ఇక అనుకున్న తర్వాత నువ్వు ఎమ్మెల్సీ ఇస్తానన్నప్పుడు పార్టీ బాధ్యతలలో ఇంకా యాక్టివ్గా నన్ను ఇన్వాల్వ్ చేయాలి కదా. జిహెచ్ఎంసీ ఎన్నికలైనవి అందులో ఇన్వాల్వ్ చేయలే, దుబాక ఎలక్షన్లు అయినాయి అందులో ఇన్వాల్వ్ చేయలేదు, మళ్ళీ ఏది పార్టీ సభ్యత్వం చేస్తారు. ఎప్పుడైనా నేను అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి మొన్నటి చివరి వరకు కూడా ఎప్పుడు కూడా పార్టీ రెస్పాన్సిబిలిటీ ఇచ్చి ఇన్ఛార్జీలు వేసిన దాంట్లో నేను లేకుండా లేను. ప్రతి దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉండే, నాకు ఏదో ఒక రకంగా బాధ్యతలు ఇచ్చి అట్లా ఈ చివరి దశలో నాకు అవకాశాలు ఇవ్వలేదు. నాకు ఏదో డౌట్ వచ్చింది, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే రెండు చేతులు నన్ను ప్రజల నుంచి దూరం అంటే ఏం లేదు. అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మాకు. ఇప్పుడు నేను ఎక్కడైతే యాక్టివ్గా తిరుగుతున్నానో, ఎక్కడైతే నాకు ప్రజా ఆదరణ ఉందో, ప్రజలతో సంబంధాలు ఉన్నాయో, అక్కడంతా వాళ్ళ సామాజిక వర్గమే కదా. కొరుట్ల ఆయననే, వెమ్లవాడ ఆయననే, జగిత్యాల ఆయననే, ఇద్దరు ఎంపీలు ఇటు కరీంనగర్ ఎంపీ, నిజామాబాద్ ఎంపీ తను కవిత, ఇటు వినోద్ కుమార్ వాళ్ళ మనసులే ఉన్నారు కదా. ఎక్కడ కూడా మళ్ళీ నన్ను ఎంకరేజ్ చేసి నేను పార్టీలో యాక్టివ్గా ఉంటే మళ్ళా ప్రజలకు దగ్గర అయిపోతుంది, మళ్ళా ఈమెను నేను మళ్ళీ ఎట్లా ఏ పదవి ఇచ్చి ఏ రకంగా నేను ఉపయోగించుకోవాలనుకున్నాడా, మరి ఏమనుకున్నాడో, మళ్ళీ వాళ్ళు వాళ్ళను ఎవరిని తీయరాదు కదా అని అనుకున్నాడా, ఏమనుకున్నారో ఏమన్నా తెలియదు. కానీ ఏదో ఒక రకంగా నన్ను ప్రజల నుంచి దూరం చేయాలనేది ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతిలో పోతున్నారనేది నాకు అర్థమైపోయింది. అర్థమై ఇక అర్థమైనటువంటి క్రమంలో ఇక నేను నమ్మలేదు కేటీఆర్ గారు చెప్పిన ఎమ్మెల్సీ అది ఇది ఇస్తాను, ఇస్తే ఇద్దురేమో తర్వాత. కానీ నాకు ఈ ఎమ్మెల్సీలు ఇచ్చినా, ఇంకేదన్నా పార్టీ పదవులు ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా ఆ పార్టీలో ఇచ్చిన పదవులకు కానీ, నామినేటెడ్ పదవులకు కానీ, ఎమ్మెల్సీలు ఎవరికైనా కానీ ఒక విలువ ఉందా అండి టీఆర్ఎస్లో? ఒక గౌరవం ఉందా? ఏదీ లేదు. కానీ ఒక ఉద్యమక ఈటల రాజేందర్ అన్నను ఎప్పుడైతే ఒక ఆరోపణ చేసి ఒక క్రియేట్ చేసి బయటకు పంపించాలని ఒక ప్రయత్నం ఏదైతే చేసిరో, ఆ సిచ్యువేషన్ చూస్తే కొద్దిగా బాధ అనిపించింది. అరే డే వన్ నుంచి అంటే ఎప్పుడైతే ఉద్యమం ప్రారంభమైందో, ఉద్యమం ప్రారంభం నుంచి కూడా పార్టీ అవసరాలు తీరుస్తూ ఏదో ఒక రకంగా సపోర్ట్ ఇస్తూ వచ్చినటువంటి వ్యక్తి, మళ్ళీ టీఆర్ఎస్లో జాయిన్ అయినాక కూడా ప్రజలకు ప్రజల్ని ఆర్గనైజ్ చేయడంలో కానీ పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేశారు. ఈటల రాజేందర్ ఇష్యూ జరుగుతున్నప్పుడు డిసైడ్ అయ్యారా మీరు కూడా ఇంకా ఇదే బతుకుంటుంది ఇంతే లైఫ్ అనేసి స్టెప్ తీసుకున్నారా, లేదంటే పార్టీలో ఉన్నప్పటి నుంచే మీకు ఈటలతో కొంత అంటే ఎలా ఉండేది? అంటే పార్టీలో ఉన్నప్పటి నుంచి అటాచ్మెంట్ పెరిగింది, ఎందుకంటే తను మంత్రిగా ఉండే నేను జడ్పీ చైర్పర్సన్గా ఉండి అట్లా కలిసి పనిచేసినాం. అభివృద్ధి పనులలో కావచ్చు, అధికారికమైనటువంటి కార్యక్రమాలలో అన్నిట్లలో మేము పాల్గొన్నాము. నాకు దానికంటే ముందు తన విద్యార్థి దశ నుంచి అప్పుడు ఉన్న లెఫ్ట్ ఆర్గనైజేషన్లో పనిచేసినప్పుడు కూడా నాకు ఆ రకమైన మా హస్బెండ్కు వాళ్ళకు ఉన్న జమునా గారితో అందరితో సంబంధాలు ఉన్నాయి. ఆ రిలేషన్ అనేది ఎప్పటి నుంచో ఉంది. మళ్ళీ మా ఆలోచన విధానం సిద్ధాంతపరమైనటువంటి. సో మరి ఈటల బయటకు వస్తున్నప్పుడు మీరు కూడా మీ పేరు ఇప్పుడు ఏనుగు రవీందర్ మీరు ఉన్నారు కదా, మీరు బయటకు వస్తున్నప్పుడు ఎవరు కూడా ఎందుకు నువ్వెందుకు వెళ్తున్నావని, నీకు భవిష్యత్తు ఇక్కడ బాగుంటుందని కానీ అట్లా హామీ ఇచ్చిన సందర్భాలు కానీ, మిమ్మల్ని పిలిచిన అట్లీస్ట్ ఫోన్లో మాట్లాడిన సందర్భాలనే? అంటే ఈటల రాజేందర్ గారి సస్పెండ్ చేస్తూ ఏదైతే బర్తరాఫ్ చేస్తూ ఒక స్టేట్మెంట్ వచ్చిందో, వచ్చిన తెల్లవారి ప్రెస్ మీట్ కోసమని రమ్మన్నారు, తెలంగాణ భవన్కు రమ్మని నాకు ఫోన్ వచ్చింది. తెలంగాణ భవన్కు రమ్మంటే వాస్తవంగా ఆ రోజు మాకు డ్రైవర్ లేకుండే ఊరికి వెళ్ళిపోయిండు. ఇక నాకు కొద్దిగా అనీజీగా కూడా ఉంటే ఎంతో కూడా బాగాలేకుండే రమ్మనంటే నేను పోలేదు ఆ రోజు ప్రెస్ మీట్. అంటే ఇక నేను గెట్ చేసిన ఆడ ప్రెస్ మీట్ అని అంటే ఈటల రాజేందర్ గురించి ఇక నన్ను పక్కన కూర్చోబెట్టుకొని ఇక తిట్టడం మొదలు పెడతారు. ఏదో అయి ఉంటుంది అని అనుకున్నా నేను ఇక కొప్పుల ఈశ్వరు గంగుల కమల వీళ్ళిద్దరు ఫోన్లు చేసారు. అంటే ఇక నేను పోలేదు ఆ టైంలో. ఇక తర్వాత కూడా ప్రగతి భవన్ అని ఒక పిల్లోడు శరత్ రావట ఫోన్ చేసింది,
మీకు మంచి అవకాశం ఉంటది అక్క మీరు అటు ఇటు పోకురి మీకు మీరు కేసీఆర్ గారికి ఆడబిడ్డ మొదటి ఆడబిడ్డ కదా ఇదే మొదటి ఆడబిడ్డ కదా ఇక మీకుండే ప్రాధాన్యత మీది అసలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది అక్క మీకు ఒక నామినేటెడ్ డిసైడ్ అయిపోయింది అన్న అవునా ఇన్ని రోజులేంది ఇప్పుడే గుర్తొచ్చిందా అని అన్నా నేను అబ్బాయి తోటి ఎవరో తెలియదు ఆ పిల్లోడు ఇప్పుడు పేరు కూడా వినలే మరి అన్న తర్వాత లేదక్క మీరు ఇప్పటి వరకు ఏదో జరిగింది జరిగింది అయిపోయింది కానీ ఇక మీరు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోకండి అని చెప్పాను సరే నేను ఎందుకు తీసుకుంటా ఇక అప్పటికి నేను ఏం నిర్ణయం తీసుకోలేదు మామూలుగా ఇంట్లోనే ఉన్నా ఒక స్టార్టింగ్ డే మాత్రం ఒకరోజు అజమ్న గారు ఫోన్ చేస్తే పోయి వచ్చిన ఇట్లా ఏదో అరెస్ట్ చేస్తామంటున్నారు అక్క ఒకసారి వచ్చిపోనంటే ఇక రోజు ఎందుకంటే ఎప్పుడు రెగ్యులర్గా కలుసుకునే వాళ్ళం కదా మంచి చెడు ఏదున్నా కూడా నాకు అందుబాటులో రాజేందర్ అని ఉంటుండే ఏదున్నా కూడా చెప్పేదాన్ని అట్లాంటిది ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు రమ్మని ఫోన్ చేసినా రాలేదని అంటే బాగుండదు కదా అట్లా పోయి కలిసి వచ్చిన తర్వాత ఇక టీవీలలో ప్రెస్లో వచ్చింది వచ్చిన తర్వాత ఇక వాళ్ళ నుంచే ఫోన్లు కానీ ఇంకెవరేం పిలిచి మాట్లాడడం కానీ ఏం జరగలేదు జరగకపోతే వాళ్ళు పిలిచి మాట్లాడినా కూడా నేను పోకపోతుండే ఎందుకు అని అంటే ఒక ఉద్యమకారుణ్ణి ఒక నిబద్ధతతోటి ఒక ప్రజల గొంతుకై అంటే ఎందుకు ఎందుకు ఇంతలాంటి స్టెప్ వాళ్ళు తీసుకున్నారు అనుకుంటున్నారు నిజంగానే సరే ఒకవేళ ఈటల రాజేందర్ అసైన్డ్ భూములు చేసిండా లేదా కొన్నడా ఆక్రమించుకున్నాడా ఒకవేళ ఆక్రమించుకున్నా కూడా పిలిచి ఎందుకు చెప్పలేదు లేకపోతే మిగతా అందరి మీద కూడా చాలా అభియోగాలు వస్తున్నాయి వాళ్ళందరిపైన వేటు వేయకుండా కేవలం ఈటల మీద వేయడానికి కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటారు ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా ఉండి చూశారు కాబట్టి నేనైతే ఒకటేనండి ఆయన అవన్నీ చేసిండా చేయలేదా అనేది ప్రజలకు తెలుసు సరే ఆ విషయాన్ని కూడా పక్కన పెడదాం ఓకే కానీ చాలా మంది అందులో ఉన్నారు చేయదలుచుకుంటే అందరిని ఒకేసారి వేటు వేయచ్చు ఆరోపణలు పిలవచ్చు ఒక ఎక్స్ప్లెనేషన్ అడగొచ్చు ఇవన్నీ ఏమి కాకుండా అంటే ఇమీడియట్లీ స్టెప్ తీసుకోవడానికి రీజన్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు అంటే నేను అనుకునేది ఏంటంటే ఈ మధ్యలో ఆయన కొన్ని ప్రజా సమస్యల్ని రేజ్ చేసిండు ఏది ఆ కొనుగోలు కేంద్రాలకు సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు అదేవిధంగా గులాబీ వాళ్ళు ఈ మధ్యలో అన్ని నెగటివ్గా వార్తలు కూడా రాపించిండ్రు ఒకటి మెయిన్గా అంటే ఆయన బీసీ కొద్దిగా పాపులర్ ఉన్నది 10 జిల్లాలతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ప్రజలతో దగ్గర అయినటువంటి వ్యక్తి ప్రజా అభిమానం పొందినటువంటి వ్యక్తి రేపు ఈయన ఎదుగుతే ఎప్పటికైనా మాకు ప్రమాదమైనటువంటి వ్యక్తి ఈయన ఈయనని ఏదో ఒక రకంగా బయటకు పంపించాలనేది మాత్రం అక్కడ కనబడుతుంది చాలా స్పష్టంగా ఆ ఉద్దేశంతో ఏదో ఒక రకంగా పంపాలంటే ఒకటి ఆరోపణ అనేది క్రియేట్ చేసి ఆ ఆరోపణను ముందట పెట్టి బయటకు పంపించారు అంతకు మించి ఇంకొకటి ఏం లేదండి మళ్ళా రేపు భవిష్యత్తులో ఏమన్నా ఇవ్వాల అధికార తెలంగాణలో అధికారంలో ఉండాలంటే అది కల్వకుంట్ల ఫ్యామిలీ తప్పితే ఇంకా వేరే వ్యక్తులు రావడానికి లేదు మేమే పాలించాలి మేమే రాజపాలన చేయాలి కానీ బయటకు వచ్చిండు బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదో జరుగుతుంది అంటే ఈటల వల్ల ఏదో కొంత రాజకీయాల్లో మార్పు వస్తాయని భావించిన నేపథ్యంలో ఇక ఇతను ఇండిపెండెంట్గా ఉంటాడు లేదంటే ఏదైనా పార్టీ పెడతాడంటే మిగతా ఉద్యమకారులతో కలిసి నేపథ్యంలో సడన్గా బీజేపీ డెసిషన్స్ ఎందుకు మానసిక ఒత్తిళ్ళ వాళ్ళు పెడుతున్న ప్రెజర్ తట్టుకోలేకనే బీజేపీలోకి పోయిందా అంటే వాస్తవంగా చాలా రకాల ఇబ్బంది పెట్టారు అంటే వాళ్ళ పార్టీ నేను కూడా అన్నాను రాజేందర్ అన్నతోటి స్వతంత్రంగా ఉందామన్నా మనం ఏదున్నా కూడా ఎదుర్కొందాం కేసీఆర్ గారిని కేసీఆర్ గారు ఏదైతే మనల్ని బయటకు పంపించాలో ఉద్యమకారులు అందరినీ కూడా నిర్లక్ష్యం చేస్తారు ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేస్తలేదు అంతా కొత్తగా ఉన్న అప్పుడు తెలంగాణ వ్యతిరేకల్ని తెలంగాణ ద్రోహులను తీసుకొచ్చి జరిగినాయి కానీ మీరు స్వతంత్రంగానే ఉందామనుకున్నారు కొంత వెయిట్ చేద్దామనుకున్న క్రమంలో జమున ఈ కేసు అంటే అప్పటికే కొన్ని కొడుకు మీద కేసులు పెట్టడం కానీ ఇవన్నీ ఈ జమున ప్రెషర్ తట్టుకోలేకనే బీజేపీలో చేరిండు అనే మాటలు కూడా అంటున్నారు నిజమేనా అట్లేం కాకపోవచ్చు అట్లా అంటే ఒక జమున ప్రెషర్ చేయడంతో ఆమె ఒత్తిడి చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడని నేను అనుకోను కాకపోతే ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారిని ఎదుర్కోవాలంటే ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీ అనేదే ఆలోచించింది ఇంకొకటి కూడా విన్నాను నేను ఏంటి అంటే వాళ్ళు మంత్రి పదం నుంచి బర్తరఫ్ చేశారు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు
అయితే ఈ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి తీన్మార్ మల్లన్న కూడా పదే పదే ఇంకొద్దన్న నువ్వే ముందే రాజీనామా చేసే లేకపోతే వాళ్ళే సస్పెండ్ చేస్తారు ఇట్లా అంటే మీ దగ్గర నుంచి ఎందుకంటే తనతో పాటు మీరు బయటకు వచ్చారు ఆ కష్ట సుఖాలని అన్ని మీరు చూస్తున్నారు ఈ క్రమంలో ఈ విషయం ఏమన్నా జరిగిందా నేను కూడా చెప్పిన అన్న మీరు రాజీనామా చేయొద్దు మీరు రాజీనామా చేయాల్సిన అవసరమే ఉందన్న అని చెప్పేసి అన్న అన్న కూడా అట్లనే అన్న కానీ తీన్మార్ మల్లన్న బాగా ఫోర్స్ చేసాడు రాజీనామా మల్లన్నని కాదు తీన్మార్ మల్లన్న కాదు కానీ ఇప్పుడు ఊకే వాళ్ళు రెచ్చగొడుతురు కదా పదే పదే నిజంగానే నువ్వు కేసీఆర్ బి ఫామ్ మీద గెలిచినావు కదా నీకు దమ్ముంటే నువ్వు బి కేసీఆర్ బి ఫామ్ లేకుండా నువ్వు గెలువు గెలిచి చూపి నువ్వు రాజీనామా చేయని రెచ్చగొడుతూ మాట్లాడింది గంగుల కమలాకర్ గారు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అట్లా మాట్లాడినప్పుడు రేసం ఉన్న వాళ్ళు ఎవరమైనా మనము దాన్ని ఇది జీర్ణించుకోలేము కదా అందుకోసమని ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుందాం ప్రజలు నా వెంట ఉన్నారు ఆ నమ్మకం ఉంది రాజేందర్ అన్నకి ప్రజలకు చేసినటువంటి సర్వీస్ ఏదైతుందో ప్రజల్లో నుంచి కూడా అది వచ్చింది ఆయన కాన్స్టిట్యూన్సీకి అయినప్పుడు మేమున్నామన్న అండ నువ్వు ఏం అధైర్యపడకు ధైర్యంగా ఉండు నిన్ను ఎట్టి పరిస్థితుల్లో మీకు నిన్ను మేము కాపాడుకుంటామనేటువంటి ఆ ధైర్యాన్ని ఇచ్చారు ప్రజలు ఇచ్చారు కానీ ఇప్పుడు చూస్తే ఆ రోజు బయటకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే అంటే అప్పుడున్నంత కాన్ఫిడెంట్ మంత్రి పదవిలో ఉన్నప్పుడు కావచ్చు కానీ ఏదో తెలియని ఒక అయోమయము ఏదో తెలియని ఒక ఆందోళన ఫేస్లో ఎందుకు కనిపిస్తున్నట్టుగా ఉంది ఎప్పుడైనా చెప్పుకుంటుంటాడా జరిగిందని గుర్తు చేసుకుంటుంటాడా ఎట్లుంటుంది అట్లేం లేదు ధైర్యం లేదు ధైర్యంగా ఉన్నాడు మనిషి కాన్ఫిడెంట్ నిజంగా మనలాంటి వాళ్ళం అయితే నాలాంటి దాన్ని అయితే నేను తట్టుకోకపోతుంటేనేమో ఆ ప్రెషర్స్ వాళ్ళు పెట్టే అన్ని బాధల టార్చర్ అవన్నీ తట్టుకొని మనలాంటి వాళ్ళమైతే ఈ రకంగా అసలు బతుకుంటుంటేమా లేకపోతుంటేమా అనే పరిస్థితి అంత మెంటల్ టార్చర్ పడుతున్నాడు ఆ మనోవేదన పడుతున్నాడు బాధపడుతున్నాడు కానీ గుండె ధైర్యం ఆ గుండె అనేది నిజంగా బలమైన గుండెనే అన్ని ప్రెషర్స్ను అన్ని రకాల ఎదుర్కొంటూ ధైర్యంగానే ముందుకెళ్తున్నాడు కాకపోతే ఎవ్వరి ఒత్తిడిలు అనేది కాదు ఖచ్చితంగా అంటే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం అనే నిర్ణయంతో ఒక తనకు తను నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నారు కానీ ఇట్లా మీరు కూడా ఇక్కడ అక్కడ కీలక పాత్ర పోషిస్తున్నారు చాలా వరకు మీరు తిరుగుతూ ఉన్నారు ఇంటర్నల్గా ఎట్లా ఉంది ప్రజలు ఏమంటున్నారు అసలు అంటే ఖచ్చితంగా రాజేంద్రకు అన్యాయం జరిగిందని అంటున్నారా కొంతమంది అయితే ఏం మా కోసం రాజీనామా చేసినని కొంతమంది అంటున్నారు అంటే పరిస్థితులు ఎట్లున్నాయి ఆడ కానీ ప్రజలు చాలా క్లియర్గా చెప్తున్నారండి అంటే మేము పోతున్నప్పుడు ఈటల రాజేందర్ అన్నను కావాలనే మేము ఐదేళ్ళ కోసం ఓటేసి గెలిపించినాము కదా మధ్యంతరాన ఇవాళ రాజేందర్ సార్ని అంటే వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు కావాలని కేసీఆర్కు వాళ్ళ కొడుకు ముఖ్యమంత్రి కాకుండా అడ్డుపడతాడేమో అనే దాంతో ఏవో ఆరోపణలు చేసి బయటకు పంపించిండ్రని ఎందుకంటే వీళ్ళు అక్కడి నుంచే ఎదిగి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు ఆ పోల్ట్రీ ఫామ్ కావచ్చు కష్టపడి ఆస్తులు సంపాదించుకున్న తర్వాతనే రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లోకి వచ్చి ఇంత సర్వీస్ చేద్దామనే తప్పితే రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో రాలేదని ప్రజలకు కూడా తెలుసు ప్రజలకు అనేక రకాల సేవలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి ప్రజలు అట్లా అనుకోవట్లేదు మా కోసం రాజీనామా చేసిన మా కోసమే మాట్లాడింది కదా ప్రతి మాట కూడా రైతు బంధు గురించి వాళ్ళు ఏమంటారు రైతు బంధు వద్దే వద్దన్నాడు అని బలహీన వర్గాలకు ఇవ్వాలి చిన్నకారు రైతులకు ఇవ్వాలి పెద్ద రైతులకు ఎందుకు ఇస్తామని అన్నాడు అది తప్పెట్లా అనేది వాళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి ఏదైనా మా గురించి మాట్లాడి మా గురించి గొంతు విప్పిండే తప్పితే తన కోసం తను కాదు కదా నిజంగానే వాళ్ళు అనేది అదే ప్రజలు నిజంగానే ఆరోపణలు వచ్చినాయి అనుకుందాం నిజంగానే తప్పు చేసిండు అనుకుందాం తప్పు చేస్తే పిలిచి మాట్లాడవచ్చు కదా పిలిచి మాట్లాడి నిజంగానే ఇట్లా ఎందుకు చేసినా అని నిలదీయొచ్చు కదా అడగొచ్చు కదా అవేం అడగకుండా డైరెక్ట్గా సస్పెండ్ చేయడం అనేది ఏదైతే చేసిందో అది కూడా ప్రజలు గమనిస్తున్నారు మనకంటే ఎక్కువ వాళ్ళే ఆలోచించి వాళ్ళే నిజమే కదా ఎట్లా ఉంది మీరు ప్రజల్ని కలుస్తున్నప్పుడు ఎట్లా ఉంది అక్కడ అంటే వాళ్ళ ఒపీనియన్స్ కానీ వాళ్ళు చెప్పుకునే విధానం కానీ ఇన్ని క్రమంలో ఇప్పుడు ఆరు సిక్స్ టైమ్స్ అతను అక్కడే ఉన్నాడు కారు అంటే ఈటల ఈటల అంటే కారు ఇప్పుడు మీరు ఆ పువ్వును తీసుకురావడం అనేది మీకు ఈజీ అనిపిస్తుందా అది కొద్దిగా గుర్తు అనేది పోవాల్సిన అవసరం ఉంది గుర్తునే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అదే పని చేస్తున్నాం ఇప్పుడు మేము ఎందుకంటే చాలా మంది ఈటల అంటే కారు అనేదే తెలుసు కారు గుర్తు పైన ఆరు సార్లు గెలిచిండు కాబట్టి అదే బాగా పాపులర్ అయింది అది కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పటికీ అది మేము గుర్తుని తీసుకుపోవడంలో ఇది చేస్తున్నాం
ఇప్పుడు పెద్ద మనుషులు కూడా చెప్తారు చిన్న పిల్లల కన్నం చూడతే పెద్ద మన ఈటల రాజారు గుర్తేందంటే కమలం గుర్తు అనేది వాళ్ళు చెప్పగలుగుతున్నారు. నేను ఈ మధ్యలో ఒక గొర్ల కాపరి అట్లా పోతుంటే మేము ఈటల రాజేందర్ అన్న మేము అట్లా పోతుంటే ఆపి ఏం బాపం బాగున్నావా అని రాజేందర్ అన్న అడిగితే ఇక ఆయన ఆపి ఆగు నువ్వు గొర్రెలు ఇచ్చిండు కదా అని మేము ఆయనకే పారకేస్తామని అనుకోకు నువ్వు నీకే వేస్తాం నీతోటే కదా మాకు ఈ గొర్రెలు వచ్చినాయి ఇన్ని రోజులు రాంది ఇప్పుడే వచ్చినాయి కాబట్టి నువ్వు ఇక్కడ మా గుండెలల్లో ఉన్నావు మేమంతా మేము ఉన్నాం ధైర్యంగా ఉండు అని అన్నాడు. అంటే ఎక్కడ పోయిన ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనుషులు కావచ్చు ఎవరిని ఎవరిని అడిగినా కూడా ఖచ్చితంగా నాకు అంటే వేరే జిల్లాల వాళ్ళు ఫోన్ చేస్తారు రాజేందర్ అన్న ఏదో డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది కొంచెం బాధపడుతున్నట్టు అనిపిస్తుంది ఆ ప్లేస్లో టీవీలలో చూస్తారు కదా అనిపిస్తుంది కానీ బాధపడొద్దని చెప్పండి అక్క అని చెప్పి నాకు ఉద్యమ సహచరులతో బాగా మంది తోటి సంబంధాలు ఉన్నాయి. ఇంకొకటి అక్క రెండు విషయాలు వినిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసి గెల్లు శ్రీనివాసు అంటే పాడి కౌశిక్ రెడ్డికి టికెట్ ఇస్తారు ఆ నేపథ్యంలోనే దాంట్లో నుంచి దీంట్లో చేర్చుకున్నాడనే వార్తలు వచ్చిన ఆయనకి ఏదో ఎమ్మెల్సీకి పంపించారు ఏదో రకరకాల కథలు జరిగినాయి. గెల్లు శ్రీనివాసు విషయంలో రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్యాండిడేట్ మార్చొచ్చు ఈయనకు సరితూగట్లేదు అనేది ఒకటి. రెండవది వచ్చేసి ఇప్పుడున్న ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సినారియోని బట్టి ఈటలు తప్పుకొని జమున నిలబెడతారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ రెండిట్లలో ఏదైనా పొంతన ఉందంటారా? ఏది లేదంటే ఈటల రాజేందర్ గారే పోటీలో ఉంటారు అందులో డౌట్ ఏం లేదు రాజేందర్ అన్ననే ఉంటారు. ఒకటి గెల్లుది అని అంటే మారుస్తారంటే అది వాళ్ళ ఇష్టం మరి కానీ న్యూస్ వచ్చింది అనేది మీకు కరెక్ట్ బయటనైతే ఉన్నది టాక్ ఉంది అది చాలా మంది గెల్లు శ్రీనివాస్ పైన ఎట్లా ఉంది హుజూరాబాద్ ప్రజల్లో ఎట్లుంది అసలు టీఆర్ఎస్ వాళ్ళే ఆయన క్యాండిడేట్ గా చూపిస్తున్నారు ఎక్కడన్నా ఎక్కడ ఫ్లెక్సీలు చూసినట్లయితే అక్కడ కౌశిక్ రెడ్డి లేకుంటే కేసీఆర్ వాళ్ళే కనబడుతున్నాయి కదా. గెల్లి శ్రీను ఫోటో ఎక్కడో చిన్న గింతలు వేస్తున్నారు ఆయన క్యాండిడేట్గా కూడా చూస్తారు అక్కడక్కడ జైనింగ్స్ అని వేసిన వాళ్ళకే వేస్తున్నారు. ఆ కండువలు వేసేటప్పుడు ఈయన ఎక్కడో అక్కడ చాలా దూరం ఉంటాడు అంటే ఆయన క్యాండిడేట్గా కూడా చూస్తలేదు. మనం ఏదైతే అనుకో చాలామంది అంటారు ఆయన బానిసలాగా పడి ఉండడమే తప్పితే ఇంకొకటి ఆయన క్యాండిడేట్గా చూస్తలేరు. ఆ క్యాండిడేట్గా చూసినట్లయితే ఈ రకమైన ట్రీట్మెంట్ ఎందుకు ఉంటుంది ఆయన కాబట్టి ఆయన నా రకంగా చూడట్లేదు పెద్ద బానిసలాగా పడి ఉండడం అంతే. అంటే ఈ పథకాలన్నీ కూడా ఈటల వల్లనే వచ్చినాయి అనేది ప్రజల్లో ఆ సానుభూతి వచ్చింది అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. సరే అవునన్నా కాదన్నా అధికార పక్షం కాబట్టి చాలా అధికార బలము ధన బలము ఇంకా అన్ని బలాలు ఉపయోగిస్తారు. దట్ ఇది బై ఎలక్షన్ ఏది ఏమైనా టఫ్ లేకుండా ఈజీగా బయటపడతారని ఆయనకు ఈటలకు కూడా ఉందా మైండ్లో? ఈటలకు ఉంది నాకు ఉన్నది ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు అంటే ప్రజలల్లో కూడా ఖచ్చితంగా ఈటల రాజేందర్ అన్నను గెలిపించుకోవాలని బలంగా ఉన్నది. అది ఎందుకు అని అంటే ఇవాళ అక్కడనే నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు. ఒక ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు బీసీ కమిషన్ చైర్మన్ ఇచ్చారు అదే ఆ నియోజకవర్గానికి సంబంధించే. అదేవిధంగా మళ్ళీ వాళ్ళు ఎవరు ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చిన వ్యక్తి మొదటి నుంచి ఉన్న మామూలు వ్యక్తి నిన్న మొన్నటి దాకా రాజేందర్ అన్నతో తిరిగిన వ్యక్తి. ఇక ఎమ్మెల్సీ అనే ఎమ్మెల్సీ కూడా కౌశిక్ రెడ్డికి ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు ఆయన తెలంగాణ వ్యతిరేకి. అక్కడ ఏది మన మానుకోటలో అప్పుడు ఉద్యమకారులందరినీ వైఎస్ జగన్ తోటి వచ్చి చాలామంది పైన దాడి చేసి చనిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తి కౌశిక్ రెడ్డి ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పేసి ప్రకటన చేసింది గవర్నర్ కోటల. అదేవిధంగా ఇవాళ చాలా గొల్లకుర్మలకు గొర్రెలు ఇస్తాం ఇచ్చేసారు ఆల్రెడీ ఇచ్చారు ఇచ్చారు కదా చాలా రైతు బంధు ఇచ్చిరి పెన్షన్స్ దళిత బంధు చేసిన పెన్షన్స్ అంటే తెలిసిన పథకాలు కొన్ని అయితే తెలవని ఇంకెన్నో కుటుంబంలో ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో కూడా ఇది మా సమస్యలాగా ఫీల్ అవుతూ సాల్వ్ చేసే క్రమం కూడా కనిపిస్తుంది అనేది కూడా వార్తలు వినిపిస్తున్నాయి. నిజమేనా? వాస్తవం చాలా ఇస్తున్నారు అవన్నీ వచ్చినా కూడా ఇవి ఎవరి ద్వారా వచ్చినాయి? రాజేందర్ అన్న రాజీనామా చేస్తేనే కదా వచ్చింది. ఇన్ని రోజులు గుర్తుకు రాని పెన్షన్స్ కానీ రైతు దళిత బంధు కానీ గొర్రెలు కానీ గుర్తుకు రాంది ఇప్పుడే సడన్లీ ఇచ్చిండంటే రాజేందర్ సార్ రాజీనామా చేయడంతో మాకు వచ్చినాయి అనేది ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి మేము రాజేందర్ అన్నకే మద్దతుగా ఉండాలి అంటే వాళ్ళు ఒక్కటే అనుకున్నారు. చాలామంది అడిగేది ఇవాళ రాజీనామా చేస్తేనే గిన్నె వచ్చినాయి రేపు రాజేందర్ సార్ గెలిచి అసెంబ్లీలో అడుగు పెడితే ఇంకెన్నో వస్తాయి
అంటే ఒక హుజూరాబాద్ ప్రజలు కాదు యావత్ తెలంగాణ ప్రజలు కూడా అది ఎదురు చూస్తున్నారు ఏటల రాజేందర్ రాజీనామా చేయడం తోటి ఇవాళ కేసీఆర్ ప్రతి జిల్లా తిరుగుతున్నాడు ప్రతి వాడ తిరుగుతున్నాడు బయటకు వచ్చిండు హాస్పిటల్లు గుర్తుకొస్తున్నాయి ప్రతి ఒకదాని మీద దళిత బంధు గుర్తుకొస్తున్నది గొర్రెలు గుర్తుకొస్తున్నాయి పెన్షన్స్ గుర్తుకొస్తున్నాయి ఇవన్నీ చేస్తున్నాడు కదా ఇవన్నీ ఇచ్చినటువంటి కేసీఆర్ రేపు అసెంబ్లీలో అడుగుపెట్టి ఇవాళ ఈటల రాజేందర్ గొంతు అక్కడ విప్పుతే ఇంకెన్నో వస్తాయి కదా కాబట్టి మా అందరి వాడు ఈటల మా అందరి గొంతుక ఈటల కాబట్టి ఈటలను గెలిపించుకోవాలనేటువంటిది ఒక బలమైనటువంటి నమ్మకం హుజూరాబాద్ ప్రజల్లో ఉంది యావత్ తెలంగాణ ప్రజలల్లో కూడా ఉంది తెలంగాణ ప్రజలందరూ కూడా హుజూరాబాద్ వైపే చూస్తున్నారు హుజూర్ ఇప్పుడు ఈ గెలుపు అనేది ఎన్నికనేది తెలంగాణ ప్రజలకి కేసీఆర్ కు మధ్య జరుగుతున్న పోరాటంగానే చూస్తున్నారు ఎన్నికంగానే చూస్తున్నారు సో మొత్తానికి ఓవరాల్ గా అయితే ఏది ఏమన్న ఎలక్షన్ లేట్ అయినా ముందొచ్చిన ఎన్ని పరిస్థితులు ఎదురొడ్డైనా కూడా ఖచ్చితంగా ఈటలను గెలిపించుకుంటాము ఈటలు గెలుస్తారనే మీరు అంటున్నారు ఓకే చూద్దాం ఆల్ ది బెస్ట్ అక్క థాంక్ యూ మిర్రర్ టీవీ కూడా కోరుకుంటుంది అన్ని పరిస్థితులు చాలా బాగుండాలి న్యాయం జరగాలని థాంక్ యూ సో మచ్ థాంక్ యూ Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I'm Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. హలో అందరికీ నమస్తే నేను మీ సవారి నందు ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ నేను మీ జబర్దస్త్ రామప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ హాయ్ గైస్ ఐ యామ్ నవీన్ పోలి శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you. Hello everyone, my name is Priya Vadlamani. Please like, share and subscribe on Mirror TV. Thank you.